తిరిగితే కడుపు రాక కలరా వస్తుందా? నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను, వాళ్ళెవరూ నీలాగా ఎడవలేదు, సైలెంట్ గా వెళ్ళి కడుపు తీయించుకున్నారు. వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి అదే పని చెప్పా. నాకు ఎన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను. ఎందుకు తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నా అందం చూసి ఎంతో మంది పరిచేస్తున్నా, నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? నీ అమాయకత్వం నచ్చి. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు మాతో చెప్పావు అనుకో, మా సొంత ఖర్చులతో పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తాం. అప్పుడు నీలా కాకుండా మిగతా ఆడపిల్లలన్నా జాగ్రత్త పడతారు. సందీప్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వాడుకుని వదిలేశాడు. తన బర్త్డే అని పిలిచి మాయ మాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపించి నన్ను పాడు చేశాడు. తీరా నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక తప్పంతా నా మీద వేసి నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే చచ్చిపోతుంది. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. పిచ్చిదానా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ బతుకుతుంది అనుకున్నావా? ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదమ్మా. అందరూ నీలాగే ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో మనిషే మిగలడు. జరిగిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పు చేసిన వాడిని 10 మందిలో నిలదీసి చెప్పుతో కొట్టాలి. అవసరమైతే వాడిని చంపిన తర్వాత నువ్వు చచ్చిపోతే నీ చావుకి అర్థం ఉంటుంది. వాడిని ఊరికే వదిలేస్తే ఈ రోజు నువ్వు రేపు మరో అమ్మాయి. ఇలా రోజుకో అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడు. నా మీద నమ్మకం ఉంటే ఒక ఆడపడుచుగా నాతో రా, నేను నీకు న్యాయం జరిపిస్తాను. ఖర్చు పెట్టి బెయిల్ మీద బయటకు తీసుకొస్తాడు. ఇలా ఎన్ని జరగట్లేదు సార్. దొంగ నోట్లు ప్రింట్ చేసిన వాళ్ళని, ప్రైవేట్ బ్యాంకులు పెట్టి బోర్డు తిప్పేసిన వాళ్ళని, పసిపిల్లల్ని అమ్మిన వాళ్ళని, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసిన వాళ్ళని ఏం చేయగలిగారు? అంతేందుకు సార్? మొన్న ప్రత్యూష్ కేసు ఏమైంది? ఏం న్యాయం చేయగలిగారు అమ్మాయి తల్లికి? మీరు చిన్నపిల్లలు, అనుభవం తక్కువ. నేను మాట్లాడతానుగా, నా మాట వినండి. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు సార్, న్యాయం. సంధ్యకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. ముందు మీరంతా క్లాసు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఒరే బాలు బాలు బాలు, నీలో మంచి రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు రా. అస్సాం లో ప్రఫుల్ల కుమార్ మహంతిలా స్టూడెంట్స్ నుంచి డైరెక్ట్ గా సీఎం అయిపోదామని స్కెచ్చా? షడప్! ఎక్కువ మాట్లాడామంటే పళ్ళు రాల కొడతాను. వీళ్ళమ్మ కష్టపడి మిషన్ కుట్టి ఆ అమ్మాయిని చదివిస్తుందిరా. ట్రాప్ చేసి మోసం చేయడానికి నీకు మనసలా వచ్చిందిరా రాస్కల్. ఏం బాబు, దీన్ని నేను ట్రాప్ చేశానా? ఇదో పెద్ద, దీని ఒంటి మీద ఎన్ని పుట్టు మచ్చలున్నాయో, ఎన్ని పెట్టుడు మచ్చలున్నాయో మా ఫ్రెండ్స్ ని అడుగు చెప్తారు. బాలు ఏంటిది? డబ్బు పలుకుబడి ఉన్న వాడిని నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నాతో పెట్టుకోకు. ఏంట్రా నీ బోడి పలుకుబడి? నీకు డబ్బు ఉంటే మాకు దమ్ము ఉంది, నీకు పొలిటికల్ సపోర్ట్ ఉంటే మాకు మోరల్ సపోర్ట్ ఉంది. దిస్ ఇస్ టూ మచ్. హోల్డ్ యువర్ టంగ్. నేను తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలను. మీరు తలుచుకుంటే నేను స్పాట్ లో డిస్మిస్ చేయగలను. నీకు తలుచుకుంటే సెకండ్స్ లో ఈ కాలేజీ నేను కొనగలను. అయినా నువ్వేంటి నన్ను డిస్మిస్ చేసేది? నేను ఈ కాలేజీని బైకట్ చేస్తున్నాను. నేను ఏ కాలేజీ అయినా సీట్ సంపాదించగలను. నీ బోడి కాలేజ్ ఎవరికి కావాలి? పదంగా సంధ్యకి న్యాయం చేద్దాం అనుకుంటే రివర్స్ అయి వాడే కాలేజ్ ని బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడెక్కడికి పోతాడు? నడి రోడ్డుకి రప్పిస్తా. అనుకున్నది సాధించలేకపోవడం మా వంశంలోనే లేదని మా బాబాయ్ తొడగొట్టి చెప్పాడు. నేను చిట్కేసి చెప్తున్నా, దీని పవర్ ఏంటో 24 అవర్స్ లో చూపిస్తా.
జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని ఈ ఎన్టీఆర్ సెంటర్ ని ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? ప్రతి ఇంటి ఆడపడుచుకి ఒకరో ఇద్దరు అన్నలుంటారు, కానీ తెలుగు జాతి ఆడపడుచులందరి చేత అన్న అని పిలిపించుకున్న ఈ మహానుభావుడి నీడలో న్యాయం దొరుకుతుందని మా ఆశ. బిజీ సెంటర్ లో ఈ మీటింగ్ ఏంటి? పర్మిషన్ ఉందా? ఇది బిజీ సెంటర్ కాదు, ధర్మానికి సెంటర్. అయినా ఇది మీటింగ్ కాదు, ప్రొటెస్ట్. మీ మూలంగా సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయింది, ముందు క్లియర్ చేయండి. చెప్పాంగా చెయ్యం. ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టేషన్ కి వచ్చి తెలుసుకోండి, పదండి. ఆయనే ఉంటే తెల్లచీరతో పనింటని మీ పోలీసులు న్యాయం చేసేట్లయితే వీధుల్లో ఎందుకు పడతాం? మీ దాకా వస్తే న్యాయం జరగదని అన్నగారి విగ్రహాన్ని ఆశ్రయించాం. ఆ చేయి చూసారా, న్యాయానికి దారి చూపిస్తుంది, ధర్మాన్ని శాసిస్తుంది. ఆ కళ్ళలో వెలుగు చూసారా, ఆడపడుచులకు అండగా ఉంటానని ధైర్యం చెప్తుంది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? కోటేశ్వర రావు గారు అబ్బాయి, ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లైన తర్వాత గడపాల్సిన హనీమూన్ ని పెళ్లికి ముందే గడిపేశాడు. తీరా పిన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి టేబుల్ టర్న్ చేశాడు. ఈ విషయం తేలేదాకా ఎన్ని రోజులైనా ఈ పోరాటం ఇక్కడే ఇలాగే సాగుతుంది. ఈ విశాఖ మరో మణిపూర్ అవుతుంది. అందుకే ఈ ఇష్యూని ఇక్కడితో ఆపదలుచుకోలేదు. స్టేట్ మొత్తంలో ఉన్న మా స్టూడెంట్ యూనియన్స్ అన్నిటి ఏకం చేస్తాం, అతని పరిశ్రమలన్నీ స్తంభింపజేస్తాం. హలో, నేను ఎస్పీ నాగభూషణ్ అని మాట్లాడుతున్నాను సార్. వాడు సెంటర్ ఖాళీ చేశాడా? లేదు సార్, అతని ఇష్యూని సెంట్రల్ దాకా తీసుకెళ్లేలా ఉన్నాడు. మ్యాటర్ సెంట్రల్ దాకా వెళ్తే నా లైఫ్ కి ఎఫెక్ట్ అయ్యా. ఇప్పుడే కురాన్ని తీసుకొస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. ఆగండి. రై దారా, వెళ్ళి సారీ చెప్పి కాళ్ళ మీద పడు. ఇప్పుడు మాకు కావాల్సింది సారీ చెప్పడాలు, కాళ్ళ మీద పట్టాలు కాదు. అలా అయితే నిన్ననే ఆ పని కాలేజీలోనే చేయించుండేవాళ్ళం, అంతేగాని ఆదర్శమూర్తి సెంటర్ ని ఎన్నుకునేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఏమంటారయ్యా, కొడతారా? కొట్టండి. కొట్టడం కాదు, ఈ పోలీసుల ముందు, అందరి విద్యార్థుల ముందు, ధర్మానికి ప్రతీక అయిన ఈ అన్నగారి విగ్రహం ముందు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలి. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో, నా స్టేటస్ ఏటో తెలిసి మాట్లాడుతున్నావా? ఈ బుద్ధి మీ వాడు ఐ లవ్ యూ చెప్పక ముందుండాలి, ఆ అమ్మాయిని సినిమాలకి షికార్లకి తిప్పక ముందుండాలి. ఇప్పుడు ఇక్కడ జరగబోయే ఈ పెళ్లి తప్పు చేసే ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. కమాన్, టేక్ ఎ డెసిషన్ ఇమీడియట్లీ. కొంచెం టైం ఇవ్వు, ఆలోచించి చెబుతాను. నథింగ్ డూయింగ్, స్పాట్ లో పెళ్లి జరిపించకపోతే మా యూత్ పవర్ ఏంటో చూపిస్తాం. మీ ఫ్యాక్టరీలను మూవింగ్ చేస్తాం, మీ ఫైనాన్స్ కంపెనీలు క్లోజ్ చేస్తాం, మీ రాజకీయ పలుకుబడిన రోడ్డు కీడుస్తాం. మా స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్వి నువ్వెంత? మీరు కోరినట్టే వాళ్ళిద్దరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిస్తాను, సరేనా? నేను పెళ్లి చేసుకోను. వాళ్ళు రాలకూడదండి ఆస్తి. చేసిన విధ పనంత చేసి ఇప్పుడు కాదంటావా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఉన్నాస్తులని పోగొట్టుకుని రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుందిరా. ఆ కుర్రాన్ని చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నాడు, అందుచేత నోరుమూసి నొప్పుకో. బాబు, దండలు తెప్పించండి. అయ్యో 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 అయ్యో, ఇలా గుడి చుట్టూ అడ్డదిడ్డంగా ప్రదక్షిణలు చెయ్యకూడదు నాయన. స్వామి, నేను తిరుగుతుంది దేవుడి చుట్టూ కాదు, ఆ అమ్మాయి చుట్టూ. చూడు బాబు, ఆ అమ్మాయి స్టాండర్డ్ బంగారం, తిరగడం వల్ల నీ కాలం తరిగిపోతుందే తప్ప ఆ బంగారం మాత్రం కరగదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. మీరు అమ్మవారికి ఎంతకాలంగా సేవలు చేస్తున్నారు? నాకు ఉడిగైన దగ్గర నుంచి. మరి అమ్మవారు కరుణించిందా? ఎప్పటికైనా కరుణిస్తుందని ఆశ. మరి ఇది అంతే, మీరు అమ్మవారు కరుణిస్తుందని ఆశతో పూజలు చేస్తున్నారు, ఆ అమ్మాయి ప్రేమిస్తుందని నమ్మకంతో నేను తన చుట్టూ తిరుగుతున్నాను. ఎప్పటికైనా విజయం నాదే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ల వస్తాం, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. జరగా. ఏంట్రా, మగ పెళ్లి వారు వచ్చే వరకు ఊడుస్తూనే కళ్ళాపులు చల్లుతూనే ఉంటారా? తొందరగా కానివ్వండి. ఏమే, చాలా కాలం తర్వాత నా ప్రాణ స్నేహితుడు బంధుత్వం కలుపుకోవడానికి ఇంటికి వస్తున్నాడు. ఇక్కడ ఏర్పాట్లు చూసి వాడు అదిరిపోవాలి అన్నట్టు వాడి కజికాయలు అంటే ఇష్టం. తయారు చేసేవా? తీసుకురా. నోరు తెరవరా. ఎందుకు తెరవమంటున్నానా? ఇదిగో చెప్పాల్సింది మేము, చెయ్యాల్సింది మీరు. మేం మగపెళ్లి వారు, ఇక్కడ అవన్నీ కుదరవు. మేం తెరవమంటే తెరవాలి, ముయ్యమంటే ముయ్యాలి. తెరవ తెరవ పట్టు. నాకు చాలా సంతోషంగా ఉందిరా, చిన్ననాటి మన స్నేహం బంధుత్వంగా మారబోతుంది. రేపటి నుంచి మనం వియంకులం అన్న మాట. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే. ఇంటికి తోరణాలు ఎప్పుడు కడతారా అని మేము ఇత్తరాకులు వేసుకొచ్చున్నామండి. ఇదిగోరా మా వాడి ఫోటో. కుర్రాడు కత్తిలో ఉన్నాడు,
అయినా మనలో మనకి పట్టింపులే ఉంటా, కుర్రాన్ని కూడా తీసుకురావాల్సింది. తీసుకురావడం కుదరదండి, మోసుకురావాలండి. రాత్రంతా చదివి చదివి పడిపోయాడు, అదే నేర్చు పడిపోయాడు, చేతులు కూడా పడిపోయాయండి, రాసి రాసి పాపం కళ్ళు కూడా వాచిపోయాయండి. చదివి చదివి అన్నయ్య గారు తీసుకోండి. అన్నయ్య గారికి ఇట్లని కజ్జి కజ్జి చేశారు, బాగుంది. నా లాంటి అన్నయ్య గారికి కాజాలు ఇట్టం. ఎరా కాజాలు అంటే నీకు అంత ఇష్టమా? అన్నయ్యకి ఫోటో పంపించి స్వప్నకి చూపించమను. అమ్మాయి మనసులో కూడా ఏంటుండేది, నేను ఈ కుర్రానే ఖాయం చేశాను. అయినా పెళ్లి జరిగేది అమ్మాయికి అబ్బాయికి కాదు, మా స్నేహానికి, నా ఆస్తికి వాడి అంతస్తుకి, నా పరువుకి వాడి ప్రతిష్టకి అన్నట్టు. మనమ్మాయి చదివే కాలేజీలోనే అల్లుడు కూడా చదువుతున్నాడట, కాస్త పరిచయం పెంచుకోమని చెప్పు. పెప్సీ తీసుకురా. వద్దురా. ఏంట్రా ఎప్పుడు చూసినా డల్ గా ఉంటావు. వారిని నేను డల్ గా ఉంటావు ఏంట్రా బాబు? స్వప్న గురించి ఆలోచిస్తున్నాను. నేనంటే తనకి డెఫినెట్ గా ఇష్టం ఉందిరా. ఆ రోజు నాతో తన ప్రేమ గురించి చెప్పాలని వచ్చి ఆగిపోయింది. నన్ను చూస్తేనే ముఖం చాటేస్తుంది, కారణం ఏంటో అర్థం కావడం లేదు. కానీ స్వప్న ఐ లవ్ యూ చెప్పే వరకు వెంట పడుతూనే ఉంటా, తన ప్రేమని సాధిస్తా. ఏంట్రా స్వప్న బస్సులో వెళ్తుందిరా. జిమ్నాస్టిక్ చేస్తున్నావు, జారిపడి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవి. నా ప్రాణం ఎక్కడ పోతుందండి, లోపలే ఉంటాను. ఏ మిస్టర్ పిచ్చకిందా నీకు, ప్రాణం లోపల ఉందంటావంట? అవును సార్, నా లైఫ్ నా వైఫ్ ఇక్కడే ఉంది. ఇదిగో ఈ అమ్మాయి నా ఉడ్బి. ఏం స్వప్న, వాళ్ళ గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పనిపించావా? సరే, ఎవరైనా కొన్ని విషయాలు చిన్నప్పుడు అమ్మా నన్ను చెప్తే వింటారు, చదువుకునేటప్పుడు టీచర్స్ చెప్తే వింటారు, వయసు వచ్చాక స్నేహితులు చెప్తే వింటారు. అందుకే నీకు చెప్తున్నాను. ఎవరి గురించి స్వప్న నువ్వు చెప్పేది? బాలు గురించి. నేను కాదన్నా బాలు నా వెంట పడుతున్నాడు, నా మీద రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నాడు. మొన్న గుళ్ళో దేవత అంటూ నా చుట్టూ తిరిగాడు, నిన్న బస్ లో అందరి ముందు నా కాబోయే వైఫ్ అన్నాడు. ఇది నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నేను వేరొకరికి కాబోయే వైఫ్ ని. మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, పెళ్లి కొడుకు ఫోటో రేపు పోస్ట్ లో పంపిస్తున్నారు. నన్ను డిస్టర్బ్ చేయదని, ఇక ముందు నా వెంట పడదని బాలుతో చెప్పు. నీ ప్రాణ స్నేహితుడు కాబట్టి నీ మాట వింటాడన్న నమ్మకంతో నీకు చెప్తున్నాను. బాలు, నేను ఒకటి అడుగుతాను, సీరియస్ గా సమాధానం చెప్పాలి. నువ్వు అడిగితే సీరియస్ గా కాదురా, సిన్సియర్ గానే చెప్తాను. అడుగు. రాజీవ్ను కొట్టినప్పుడు నన్ను నీ ప్రాణం అన్నావు, మన బస్సులో స్వప్న నీ ప్రాణం అన్నా. రే నిజం చెప్పరా, మా ఇద్దరు నీకెవరంటే ప్రాణం? మీ ఇద్దరు నా ప్రాణమే. రే ఎవరికైనా రెండు ప్రాణాలు ఉంటాయిరా? నాకున్నాయిరా, ఒకటి నీ స్నేహం, రెండు స్వప్న ప్రేమ. నీ స్నేహం కోసం ప్రాణం ఇస్తాను, స్వప్న ప్రేమ దూరం అయితే ప్రాణాలు వదిలేస్తాను. స్వప్నకి పెళ్లి ఫిక్స్ అయింది, బాలుని తన వెంట పడద్దని ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడేమో ప్రాణాలన్నీ స్వప్న మీదే పెట్టుకున్నాడు, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాడేమైపోతాడో ఏమిటో. ఎన్నాళ్ళని దాస్తాం, ఏదో ఒక రోజు ఆడికి తెలిసిదే కదా, ఈ విషయం ఆడికి మనం చెప్పేటం బెటర్. వద్దురా, స్వప్న పెళ్లి గురించి తెలిస్తే వాడు బతకడు, మనమే ఏదో ఒకటి చేయాలి. ఇన్ని మూటలు ఎదగడం అంటే మాట్లాడి మాట్లాడి మూటలేస్తాను. ఏ జాగ్రత్తగా ఎత్తకండి, కే విఠల్ రావు 8-3-231BA ఆర్కే బీచ్ విశాఖపట్నం.
ఇన్ని మూట్ల ఎత్తున కనిపించలేదంటే అసలు స్వప్నం వాళ్ళ నాన్న ఆ ఫోటో పంపించాడో లేదోరా. అరే పంపారా, స్వప్నే నాకు చెప్పింది. పంపిస్తే ఏదిరా, ఏది ఏది కే బిట్టల్ రావు, ఆర్కే బీచ్, విశాఖపట్నం. ఓపెన్ చేసి చూద్దాం. అరే నెమ్మదిగా చిరిగిపోద్ది. ఈడు హాస్పిటల్ నుంచి కవర్ లోకి ఎప్పుడొచ్చారా? ఇగో ఈడు రాజు కదా. చెప్తా ఇప్పుడు వీడు నా జాబ్ లోకి, ఈ లెటరు మనోడి ఫోటో కవర్ లోకి. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో. సార్ పోస్ట్ అక్కడ పడేసాడు బాయ్. అన్నయ్య ఫోటో పంపించాలని కాసు కూర్చుంటే అక్కడ పడేసాడు బావా. అవును రోజు మర్చిపోయాను. అదిటివ్ అదిటివ్ అందుకు అందుకో. రై మీ అన్నయ్య వేస్ట్ అనుకున్నాను, మంచి చేస్తే కుర్రాడు అదిలేడు. సర్లే మా అన్నయ్య సెలక్షన్ ఎంత గొప్పగా ఉండదే. యూరియా బత్తా మీద బొమ్మలా మూటుగా ఉండాల్సింది. పాత సినిమాలో ఎంటి ఓళ్ళ భలే నీట్ గా ఉన్నాడే. ఎక్కడో కొడుతుందే. అబ్బాయి సన్నగా ఉన్నా బాగున్నాడండి. పెళ్ళయ్యాక అరిసెలు సున్నుండలు పడితే లా చెప్తాడండి. ఫోటో తీసుకెళ్ళి అమ్మాయి చూపించు. అలాగే అమ్మా స్వప్న, మీ నాన్న నీ కాబోయే పెళ్లి కొడుకు ఫోటో పంపించాడు చూడు. అక్కడ పెట్టే తర్వాత చూస్తానులే. నీ కాబోయే వాడిని చూడాలని ఆశగా లేదా? అమ్మా నన్ను చూసే కదా పంపించింది, చూస్తానులే. నా ముందు చూడ్డానికి సిగ్గుపడుతున్నావా? సరే నే వెళ్ళాక ఒక్కదానికి చూసుకో.